కర్నూలు జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో మరో కరోనా మరణం వెలుగు చూసింది. బుధవారపేటకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ధృవీకరించారు. విశ్వభారతి కరోనా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 3కు చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కర్నూలులో ఇప్పటికే కోవిడ్ 19 పాజిటివ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మరొకరు మృతి చెందినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలేంటి? కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. చాప కింద నీరులో విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కరోనా బారిన పడి ఇద్దరు చనిపోగా ఈ రోజు మళ్ళీ కొద్దిసేపటి క్రితమే కరోనాతో మరో ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయడం జరిగింది. దీంతో ఈ సంఖ్య 3కు చేరుకుంది. ఇక పాజిటివ్ కేసుల విషయానికి వస్తే ఈ రోజు 5 కొత్తగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఆ సంఖ్య ఒకసారిగా 129కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లాలోని 20 క్వారంటైన్లలో 1000 మందికి పైగా ఈ బాధితులు అనుమానిత కేసులు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా నమూనాలు శాంప్ తీసి పంపిస్తున్నారు. అంతపురము తిరుపతి ల్యాబ్ కి పంపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నివేదికలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. ఈ రోజు మృతి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి విషయానికి వస్తే కర్నూలు సిటీకి సంబంధించిన వ్యక్తి, బుధవారపేట ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతను కర్నూలు శివార్లోని నాగలాపురం సమీపంలో ఉన్నటువంటి విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. అతను ఇతర అంటే ఈ కరోనా ఒకటే కాదు, ఇతర అనారోగ్య సమస్యలతో అతను బాధపడుతుండడంతో 60 ఏళ్ల వ్యక్తిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వస్తుండగా చనిపోయినట్లు, అతను కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అధికారికంగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఈ సంఖ్య 3కు చేరుకుంది. అంతకుముందు కూడా ఒక ఇద్దరు చనిపోయారు. ఫస్ట్ కేసు వచ్చేసి పాండ్యంలో వెల్డరు ఒక వ్యక్తి, అతను కూడా కరోనా పాజిటివ్తో అతను ఢిల్లీ మర్కజ్ కు రాలేదు. వేరే వాళ్ళ ద్వారా అతనికి కాంటాక్ట్ కేసు సోకడంతో అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక రెండో కేసు వచ్చేసి కర్నూలు సిటీలోనే ఒక వైద్యుడు, పేరొందినటువంటి వైద్యుడు, ఆయన కూడా కరోనా పాజిటివ్ తో సోకి ఆయన కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. చనిపోయినాక అతను కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారణ కావడం జరిగింది. మొత్తం మీద కూడా ఈ కరోనా పాజిటివ్ తో చనిపోయిన వాళ్ళ సంఖ్య 3కు చేరుకుంది. కరోనా పాజిటివ్ కేసులు 129 ఉన్నాయి. ఇక వైద్యుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఒక అనస్థీసియా వైద్యురాలకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగింది. ఆయన కూడా ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కి తరలించడం జరిగింది. ఇక వైద్యుడు ఎవరైతే ఉన్నారో, మొన్న ఇటీవల కరోనా పాజిటివ్ తో చనిపోయినటువంటి వైద్యుడు ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీలోనే దాదాపుగా 7 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం జరిగింది. మొత్తం మీద కూడా కర్నూలు ప్రజలంతా కూడా భయం గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీలత, రైట్, థ్యాంక్ యూ సురేష్.